మన ధ్యానాంశం ఏంటిదంటే అల్ప విశ్వాసం. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము రక్షణ కొరకు, అదే విశ్వాసమును తిరిగి ఆయన వచ్చే వరకు లేకపోతే మనము ఆయనను చేరుకునే వరకు కొనసాగించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనల్ని హెచ్చరిస్తోంది. అయితే ఈ యొక్క విశ్వాసము నుండి మనము అల్ప విశ్వాసములోనికి పడిపోయేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి యేసు ప్రభువుల వారు ఆయన ఈ భూమి మీద మానవునిగా పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో 5 సందర్భాలలో అల్ప విశ్వాసమును గురించి మాట్లాడారు. ఎప్పుడు అని మనం చూసినట్లయితే, మొదటిదిగా ఒకసారి ఒక దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువు దగ్గరికి ఆయన తండ్రి తీసుకుని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభువు దాన్ని వెళ్ళగొట్టగలిగాడు. అయితే దానికి ముందు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఆయన శిష్యుల దగ్గరికి కూడా తీసుకొని వచ్చాడు. అయితే ఆయన శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, యేసు ప్రభువు దాన్ని వెళ్ళగొట్టగలిగాడు. యేసు ప్రభువు శిష్యులు యేసు ప్రభు ఆ దయ్యమును వెళ్ళగొట్టినటువంటి తర్వాత ప్రశ్నిస్తారు, యేసయ్య ఎందుకు మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? అప్పుడు యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే చూడండి, మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయంగా మీతో చెప్చున్నానని వారితో అనెను. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎందుకు ఆయన శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారో తేల్చి చెప్తూ ఉన్నాడు. సూటిగా నేరుగా ఆయన వారికి క్లారిఫై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కేవలము మీ యొక్క అల్ప విశ్వాసము చేతనే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే శిష్యులు. నన్ను వెంబడించుడి అంటే వారికి కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడించినటువంటి వారే వీరు. అయితే ఇక్కడ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవుటకు కారణం ఏంటి అని యేసు ప్రభు చెప్తున్నాడంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. అసలు ఈ యొక్క అల్ప విశ్వాసము అన్నటువంటిది ఏ సందర్భాల్లో కలుగుతుంది విశ్వాసికి? ఏ విధముగా ఈ అల్ప విశ్వాసమును ఒక విశ్వాసి అధిగమించగలడు అని దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విషయమే 2-3 సార్లు రాయబడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఎందుకు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం చాలా చక్కగా జాగ్రత్తగా ఓపికగా చదవాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రతి మాటలో మన యొక్క ఆత్మీయ ప్రయోజనము ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఈ యొక్క సంఘటనను గురించి 3 సువార్తికులు రాశారు. ఇక్కడ మత్తయి రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం, మార్కు రాశాడు ఇదే సందర్భాన్ని గురించి, లూకా కూడా రాశాడు. సరే, మార్కు సువార్తలో ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు అని మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 9:29 చదువుదాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. కింద ఫుట్నోట్లో మనం చూస్తే ఉపవాసము చేతనే అని రాయబడి ఉంది. గమనించండి, అక్కడ మత్తయి రాస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసం చేత మీరు దీనిని వెళ్ళగొట్టలేకపోయారు, మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా ఉండదు ఒకవేళ మీరు విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే అని యేసు ప్రభువులు వారు చెప్పారు. అదే సందర్భాన్ని గురించి ఇక్కడ మార్కు రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలా ప్రేరేపిస్తున్నాడంటే, ఆ యొక్క అల్ప విశ్వాసము మీ జీవితాలలో కలగకుండా
దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క సరైన విశ్వాసం మీలో కలిగి మీ యొక్క జీవితాలలో అసాధ్యమైనది ఏది కూడా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫుట్ నోట్లో ఉపవాసము ఉంటే దాని వలన, ఉపవాస ప్రార్థన వలన మీరు దానిని వెళ్ళగొట్టగలుగుతారు. ఉపవాస ప్రార్థన వలన మీ జీవితాలలో అసాధ్యమైనటువంటివి ఏవీ కూడా ఉండవు. ఉపవాస ప్రార్థన వలన మీ యొక్క జీవితంలో అల్ప విశ్వాసం అన్నటువంటి స్థితిని కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉందని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఉపవాసం ఉండాలి అని ప్రశ్నిస్తే, ఉపవాసము అన్నటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుతున్నటువంటి సరైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అల్ప విశ్వాసము కలగకుండా మన ఆత్మీయ జీవితంలో ఏదైతే అసాధ్యమని మనం అనుకుంటూ ఉన్నామో దానిని సాధ్యముగా చేయగలిగినటువంటిది ఉపవాస ప్రార్థన. ఈ యొక్క దయ్యం ఏం చేస్తూ ఉందంటే చూడండి, మార్కు సువార్త 9:18 ఆ తండ్రి యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. చెవిటి దయ్యం ఉంది, మూగ దయ్యం ఉంది, చెవిటితనము గురుటితనము కలగజేసేటువంటి దయ్యం ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మూగతనము చెవిటితనము కలుగజేసినటువంటి దయ్యం. ఇంకొక దయ్యమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, బలహీనపరిచేటువంటి దయ్యము. ఇది పరద్రోసేటువంటి దయ్యము, బలహీనపరిచేటువంటి దయ్యము. ఏం చేసిందంటే ఆ యొక్క దేవాలయంలో ఉంటున్నటువంటి ఆ స్త్రీ చక్కగా నిలబడలేనటువంటి స్థితిలో ఆమెను బంధించి ఉంది. ఎందుకు మన జీవితాల్లో దేవుని కొరకు నిలబడలేకపోతున్నామంటే, ఎందుకు ఇంకా మన విశ్వాస జీవితంలో పడిపోయేటువంటి స్థితిలోనే మనం ఉన్నామంటే, పడిపోయామంటే ఏది మనల్ని పడద్రోస్తుందో గ్రహించలేనటువంటి స్థితి. ఆ స్థితిని మనం కలిగి ఉన్నంత వరకు కూడా అల్ప విశ్వాసులముగా మనం ఉంటాం. అయితే ఆ స్థితిని మనం అధిగమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఉపవాస ప్రార్థన ఉండాలని, ఉపవాస ప్రార్థన చేయాలని యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులకు నేర్పిస్తున్నాడు. గమనించండి, యేసు ప్రభువే సాక్షాత్తు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు, ఆయన శిష్యుల సహితము మీరు ఉపవాసముండి ప్రార్థన చేయాలని యేసు ప్రభువుల వారు బోధించినప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితంలో నిజంగా ఉపవాస ప్రార్థన అన్నటువంటిది ఎంత అవసరమై ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఈ అల్ప విశ్వాసం అన్నటువంటి స్థితిని అధిగమించాలంటే మనము ఉపవాస ప్రార్థన చేయాలి. 1, నిన్ను ఏది పడద్రోస్తుందో దాన్ని నీవు పడద్రోయడానికి ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి. 2, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుల వారు అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తున్నారు. దేనిని గురించి అంటే, ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారిని అల్ప విశ్వాసులతో యేసు ప్రభు పోలుస్తున్నాడు. మత్తయి సువార్త 6:25, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. గమనించండి, ఎందుకు మనము చింతించకూడదంటే, చింతించేటువంటి వారు ప్రార్థన చేయలేరు, చింతించేటువంటి వారు దేవుణ్ణి స్తుతించలేరు. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోగలిగితే ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం, ఎందుకు దేవునికి మనం ప్రార్థన చేయలేకున్నటువంటి స్థితి అంటే, మన చింతంతా కూడా
ఇహ సంబంధమైనటువంటి వాటి మీదే ఉంది. అయ్యో అది దేవుడు ఎలా ఇస్తాడు, ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి అన్నటువంటి చింత దేవుణ్ణి స్తుతించకుండా దేవుణ్ణి ప్రార్థించకుండా చేస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడంటే, మీరు దేనిని గురించి చింతింపకుడి. ఎప్పుడైతే మన జీవితాల్లో చింతించడం మనం మానివేస్తామో అప్పుడు మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు అన్నటువంటివి దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేయడానికి వీలవుతుంది. అందుకే పేతురు కూడా రాస్తూ అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యేసు ప్రభు అంటున్నాడు, మీరు చింతించడం వలన ఏమి ఎక్కువ చేసుకోగలరు, ఒక మోరడేమన్నా పెంచుకోగలుగుతారా? మీరు చింతించడం వలన ఏమీ చేయలేరు. వాస్తవానికి మీరు అసలు చింతించడం వలన చాలా నష్టపోతారు, కాబట్టి మీరు చింతించొద్దు అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తోంది. ఈ యొక్క అల్ప విశ్వాసము అన్నటువంటి స్థితి నుండి నీవు బయటపడాలంటే నీ జీవితంలో ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇహ సంబంధమైనటువంటి చింతలు ఏమీ కూడా ఉండవు. హల్లెలూయా. గమనించండి, 40 దినములు ఉపవాసం ఉండినటువంటి తర్వాత అపవాది వచ్చి యేసు ప్రభువుని ఎలా శోధించాడు? అపవాది ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. యేసు ప్రభువుకి అక్కడ తిండిని గురించినటువంటి చింత లేదు, రొట్టెలను గురించినటువంటి చింత లేదు. ఎందుకంటే ఆ చింతను లేకపోతే ఆ ఆకలిని లేకపోతే ఆ దాహమును ఆయన ఉపవాస ప్రార్థనతో జయించాడు. కాబట్టి అక్కడ యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలుగుతాడు. అసలు మనం ఏం పొరపాటు పడుతున్నామంటే, ప్రతి మనిషి తినడానికి అన్నం లేకపోతే ఎలా బ్రతకతాం, ఒక మంచి ఉద్యోగం లేకపోతే సమాజంలో నేను ఎలా బ్రతకగలను, ఒక మంచి ఇల్లు లేకపోతే సమాజంలో నాకు గౌరవం ఎక్కడిది అని లోకానుసారంగానే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఒక మనిషి జీవించడానికి ఈ లోక సంబంధమైనటువంటి ధనము మూలము కాదని, విశ్వాసమే మూలము అన్నటువంటి విషయాన్ని మరిచిపోతున్నాం. కాబట్టి అల్ప విశ్వాసులుగా ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమును గురించి, వస్త్రాలను గురించి, ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించే మనము చింతిస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో చింతను అధిగమించాలంటే, అల్ప విశ్వాసము నుండి బయటికి రావాలంటే నీవు ఉపవాస ప్రార్థన చేయాలి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:31 చదువుదాం. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అసలు పేతురు ఎప్పుడు ఎందుకు సందేహపడ్డాడంటే, విశ్వాసం ఉంది పేతురికి, విశ్వాసే. కాబట్టే యాక్చువల్గా అక్కడ శిష్యులు ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు. యేసుప్రభు అనుకోలేదు. అది వరకు నీళ్ళ మీద యేసుప్రభు నడవడం వాళ్ళు చూడలేదు. ఎప్పుడైతే యేసు నీళ్ళ మీద నడవడం వారు చూశారో, దూరం నుండి చూసినప్పుడు వారు అయ్యో ఇదేదో భూతమని భయపడ్డారు. అయితే యేసు నేనే ధైర్యము తెచ్చుకోమన్నప్పుడు పేతురు ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు కూడా నడవమని చెప్పినప్పుడు పేతురు విశ్వాసం కలిగే ఆ నీటి మీద నడిచి ముందుకు వెళ్ళాడు. కానీ ఎప్పుడు పేతురు మునిగిపోయాడంటే, ఆయన గాలిని చూచి భయపడ్డాడు. ఎప్పుడైతే పేతురు దృష్టి యేసు మీద నుండి గాలి వైపుకు త్రిప్పబడిందో, అప్పుడు పేతురులో ఉన్నటువంటి ఆ విశ్వాసముకు బదులుగా సందేహం వచ్చింది. కాబట్టి ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో యేసు మీద నీ దృష్టి ఉంచుకొనలేనటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి పలాని విషయాలు, పలాని దృశ్యాలు, పలాని కారణాలు నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ గాలి పేతురును ఆకర్షించింది. ఎప్పుడైతే ఆకర్షించబడినటువంటి ఆ పేతురు ఆ గాలి వైపు చూచాడో, అతనిలో ఉన్నటువంటి విశ్వాసము అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సందేహపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన అల్ప విశ్వాసిగా ఉన్నప్పటికీ యేసు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను లేవనెత్తి తిరిగి ఓడలో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా.
అపవాది ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు మనకు తీసుకొని వస్తూనే ఉంటాడు. దాంట్లో డౌట్ లేదు. పాత నిబంధనలో చాలామంది వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు గురై వారి యొక్క విశ్వాస జీవితాన్ని వదులుకునేటువంటి వారు ఉన్నారు. హవ్వ ఆ యొక్క పండు ఆకర్షణకు గురి చేయబడినప్పుడు అపవాది చేత ఆమె దాన్ని తీసుకొని తినింది. ఎప్పుడైతే అపవాది ఆ పండును ఆకర్షణీయముగా అపవాది ఆ హవ్వకు చూపించిందో అప్పుడు ఆమె కనిపించింది ఏమని, అది అందమైందిగా రమ్యమైందిగా ఎంతో చక్కగా ఉన్నట్లుగా. సో ఎప్పుడు కూడా ఈ లోకంలో అపవాది లోక సంబంధమైనటువంటి ఆకర్షణలను మనకు తీసుకొని వస్తాడు. అది మంచిది కాకపోయినా మంచిదిగా చూపిస్తాడు. దాని వలన ప్రయోజనం లేకపోయినా ప్రయోజనము ఉన్నట్లుగా చూపిస్తాడు. ఏషావు జీవితంలో ఒక ఆకర్షణ వచ్చింది, ఎర్ర ఎర్రగా కనిపించింది, దాన్ని తిన్నాడు. అయితే యేసుప్రభు జీవితంలో కూడా అపవాది ఆకర్షణలు తీసుకుని వచ్చింది. ఎందుకు అపవాది యేసుప్రభుని ఆ యొక్క పర్వతము మీదకి తీసుకుని పోయి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యములను చూపించాడో తెలుసా? యేసు ప్రభుని ఆకర్షించడానికి. అయితే యేసు ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఆకర్షణకు ఆయన ఆకర్షించబడలేదు. కారణం ఏంటంటే ఆయన ఉపవాస ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడు. ఎందుకు ఇంకా నీ జీవితంలో చెడు దృశ్యాలకు ఆకర్షించబడుతున్నావు అంటే, లేకపోతే మత్తు పదార్థాలకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆకర్షించబడేటువంటి పరిస్థితి ఎందుకంటే, ప్రియ యవన బిడ్డ, అదేదో నీ యవన వయస్సు కాబట్టి అని నీవు భ్రమపడవద్దు. ఎస్, నీ యవన వయస్సులో పరిశుద్ధంగా జీవించగలిగినటువంటి స్థితిని దేవునికి ఇవ్వగలడు. అల్ప విశ్వాసి స్థితి నుండి ఆయన కోరేటువంటి సరైన విశ్వాస జీవితాన్ని దేవునికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అది ఎప్పుడు పాజిబుల్ అంటే, ఎప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సాధ్యమవుతుందంటే, నీవు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఏదో ఆకర్షణీయంగా ఉంది కదా, ఆకర్షించబడ్డాను కదా అని నీవు ఆకర్షించబడితే నీ జీవితంలో సమస్తాన్ని కూడా కోల్పోతావు. యేసు ఆ ఆకర్షణను అధిగమించాడు. సరే, ఇప్పుడు మూడయ్యాయి. ఇంకొక కారణాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 8:26 మనం చదువుకుందాం. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. సో ఇక్కడ యేసు ప్రభు శిష్యులు భయపడ్డారు. భయపడినప్పుడు యేసు ప్రభు వారిని అల్పవిశ్వాసులారా అని సంబోధిస్తున్నాడు. అక్కడేమో చింతించేటువంటి వారిని యేసు ప్రభు అల్పవిశ్వాసులారా అని సంబోధించాడు. రెండవదిగా పేతురు సందేహ పడినప్పుడు అక్కడ యేసు ప్రభు అల్పవిశ్వాసి అని సంబోధించాడు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు భయపడ్డారు, అప్పుడు యేసు ప్రభు అల్పవిశ్వాసులారా అని సంబోధిస్తున్నాడు. సో ఇక్కడ వీరికి భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చిందంటే దోణి మునిగిపోయేటువంటి ప్రమాదంలో ఉంది. మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనము భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి. యేసును నేను నమ్ముకున్నాను, అయితే కూడా నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి? యేసు నాతో కూడా ఉన్నాడు, అయినా ఎందుకు ఈ మునిగిపోయేటువంటి పరిస్థితి? ఎందుకు ఈ గాలి తుఫాను? ఎందుకు ఈ అలలు లేచిన దోణి మీద కొడుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. యేసు నమ్ముకున్నా ఎందుకు నాకు ఈ కష్టము? ఎందుకు ఈ నష్టము? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ వేదన అన్నటువంటి ప్రశ్నలు ఎప్పుడు విశ్వాస జీవితంలో వస్తూనే ఉంటాయి. అయితే నీవు వాటిని బట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు యేసు వారిని అక్కడ అల్పవిశ్వాసులారా అని సంబోధిస్తున్నాడని నేను ఆలోచన చేశాను. నిజంగా భయపడేటువంటి పరిస్థితే కదా అది. మునిగిపోతున్నారు, యేసు ప్రభు ఏమో పడుకొని నిద్రపోతున్నాడు, భయపడ్డారు. అయితే యేసు ప్రభు వారిని అల్పవిశ్వాసులారా అన్నాడు. ఎందుకో తెలుసా? దానికి పైన మీరు చదివితే ఇదే అద్భుతాన్ని గురించి ఇంకా ఇద్దరు సువార్తికులు కూడా రాశారు. మీరు ప్రతి సువార్తికుడు రాసినటువంటి ఆ సందర్భంలోని వాక్య భాగములను చదివితే యేసు ప్రభు ఏమన్నాడంటే, మనము అద్దరికి పోదామని చెప్పాడు. హల్లెలూయా!
యేసు ఒక్కసారి మనం అద్దరికి వెళదామని చెబితే మధ్యలో ఎన్ని గాలులు వీచినా, ఎన్ని తుఫానులు వచ్చినా, అలలు ఎంతగా వీచి ఆ దోణి మీద కొట్టినా, ఆ యొక్క దోణి ఎంతగా మునిగిపోయేటువంటి ప్రమాద పరిస్థితిలో ఉన్నా ఇంకా భయపడాల్సినటువంటి పని లేదు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించడానికి నీవు తీర్మానం చేసి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో మునిగిపోయేటువంటి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఇక నీవు భయపడాల్సినటువంటి పనే లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు నీతో ఉన్నాడు. యేసు నీతో ఉంటే చాలు, ఆయన ఆ పరిస్థితిలో ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఈవెన్ సర్వ సృష్టి కూడా ఆయన అధికారమునకు లోబడుతూ ఉంది. గాలి కావచ్చు, వాన కావచ్చు, అలలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏవైనా ఆయనకు లోబడుతూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఆయన నిమ్మలపరచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ దేవుని వాక్యము నీలో చింత లేకుండా చేస్తుంది. ఈ దేవుని వాక్యము నీలో వచ్చేటువంటి డౌట్స్ను తొలగిస్తుంది. ఈ దేవుని వాక్యముని దృష్టి మరలకుండా దేవుని మీదే నిలుపుటకు ఇది సహాయపడుతుంది. అందుకే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీ జీవితాల్లో మీరు ప్రతిరోజు కూడా చదవాలని ప్రోత్సహిస్తూ ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు మనము అల్ప విశ్వాసులముగా ఉంచామని యేసు ప్రభువుల వారు చెప్పారు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన ఇద్దరు రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? యేసు ప్రభువు ఆయన శిష్యుల్ని, మీరు పులిసినటువంటి పిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన శిష్యులు అనుకున్నారు, ఒరరే మనము రొట్టెలు తేలేదు కాబట్టి ఆయన ఈ మాట చెప్తున్నాడేమో అని ఆలోచన చేశారంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు రొట్టెలను గురించి ఆలోచన చేస్తున్నారు? మీకు గుర్తు లేదా ఆ యొక్క 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారే. ఆ యొక్క 7 రొట్టెలను నేను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? మీకు గుర్తు లేదా? మీరు ఎందుకు ఈ రొట్టెల గురించి ఆలోచన చేస్తున్నారు? అల్ప విశ్వాసులారా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి మీరు చింతించొద్దు, మీరు ఆలోచన చేయవద్దు. మీరు దేనిని గురించి ఆలోచన చేయాలంటే పరలోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచన చేయాలి. కాబట్టి ఒకవేళ నీ ఆలోచన ఇహ సంబంధమైనదిగా ఉంటే నీ జీవితంలో గుర్తించాలి, నీవు అల్ప విశ్వాసిగా ఉంటున్నావు. దేవుడు కోరుతున్నటువంటి సరైనటువంటి విశ్వాసం నీలో లేదు. సో ఇట్స్ టైమ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. కాబట్టి ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయాలి. గమనించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని నేను చెప్పను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి విశ్వాసి వారి జీవితాల్లో గ్రహించేటువంటి ఒక విషయం ఏంటంటే, నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుని పరిశుద్ధ వాక్యము సరిపోతుంది, చాలు, ఇక ఏది అవసరం లేదు. హల్లెలూయా. ఆ గ్రహింపు ఉపవాస ప్రార్థనలోని కలుగుతుంది. యేసు ఆ మాట ఎప్పుడు చెప్పగలిగాడంటే, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తానని ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ అది. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమి గ్రహిస్తావంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ఇహ సంబంధమైనటువంటి చింతను నాలో నుండి తీసివేస్తుంది అని నీవు గ్రహిస్తావు. ఈ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నీవు ఏమి గ్రహిస్తావంటే, ఈ లోక సంబంధమైనటువంటి భయాలను, ఈ లోక సంబంధమైనటువంటి సందేహములను, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను ఈ దేవుని వాక్యము నాలో నుండి తీసివేస్తుంది. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే నీకు ఆలోచనకర్తగా ఉండి నిన్ను నడిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవునామాన్ని గణపరచండి. హల్లెలూయా.
ఈ దేవుని వాక్యము నీకు ఆలోచన ఇస్తుంది. ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో తీసివేయడము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనను నీకు ఇస్తుంది. ఇహ సంబంధమైనటువంటి చింతను తీసివేయడం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి చింతను నీలో కలిగిస్తుంది. పౌలు ఏమంటున్నాడంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు చింత ఉంది. ఇహ సంబంధమైనటువంటి సందేహములను తీసేసి దేవుని సందేశమును ఈ పరిశుద్ధ వాక్యము నీకు ఇస్తుంది. ఇహ సంబంధమైనటువంటి భయములు నీలో నుండి దేవుని వాక్యము తీసివేసి దైవ సంబంధమైనటువంటి దైవ భక్తిని ఈ దేవుని వాక్యము నీలో కలిగిస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి భయము నీలో నుండి పారద్రోల పడుతుందో, అప్పుడు దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటావు. అప్పుడు ఈ దేవుని వాక్యము నీకు బహు ధైర్యమును పుట్టిస్తుంది. అందుకే దావీదు అనుభవం ఏంటంటే, ప్రభువా నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. ఇప్పుడు ఇహ సంబంధమైన ఆలోచనలు ఏవి నాలో లేవు, ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే నాకు ఆలోచనకర్తయి నన్ను నడిపిస్తోంది. కీర్తనల గ్రంథంలో 32వ కీర్తన 8వ వచనంలో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేవుని ఆలోచన పొందుకోవడం ఎంత దీవనకరం, ఎంత ధన్యకరం, ఎంత శ్రేష్టకరం. ఎవరికైనా కొద్దిగా తెలివి ఉందంటే, అనుభవం ఉందంటే వాడి ఆలోచన తీసుకోవడానికి మనం ఎంతో ఇష్టపడతాం. అయితే దేవుడే నీకు ఆలోచన ఇవ్వాలని, ఆయనే ఆయన ఆలోచనల ప్రకారం నేను నడిపించాలని కోరుతున్నాడు. ప్రియమైన బిడ్డ, అల్ప విశ్వాసి స్థితి నుండి నీవు దేవుడు కోరుతున్న సరైనటువంటి విశ్వాసంలోనికి రావాలి. నీ జీవితంలో పడిపోతున్నావా, పడద్రోయబడుతున్నావా? రాత్మలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, లోక సంబంధమైన ఆకర్షణలు కావచ్చు, చింత కావచ్చు, సందేహములు కావచ్చు, భయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు. ఫర్ ఎవ్రీథింగ్ సొల్యూషన్ ఏంటంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. ఈ వాక్యాన్ని చదవలేకుండా ఉన్నావా? ఆశ లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ వాక్యపు శక్తిని మరింతగా తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామములు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా మీ జీవితంలో అల్ప విశ్వాసులముగా మేము ఉండకుండా, అయినా మీరు కోరుతున్నటువంటి సరైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికి, మా మీ జీవితంలో మీ వాక్యపు యొక్క శక్తిని తెలుసుకున్నటకు నాయనా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవంలోనికి తీసుకొని వెళ్ళి, తద్వారా మా జీవితాల్లో నాయనా పరిశుద్ధంగా జీవించడానికి ఏది కూడా అసాధ్యమైనదిగా ఉండకుండా ఉండేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.